ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరేమి కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోడటం చూశాను. నేను ఇంకేమన్నా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ తగిలి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది ఇవాళ. చలో ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, ఇక టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు, సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీదని చేపిస్తాను అలవాటు పడిపోయాడు. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి అన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదారణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదారణని వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి.